ఆ పెనం తీసుకో ముందు వెలిగించు ఆ పెళ్ళి వందుకో దాంట్లో నూనె వేసుకో. ఈ రోజు మొత్తం ఇలానే మాట్లాడతావా? నా ఇష్టం. అంటే నేను ఎలా మాట్లాడాలో నువ్వే చెప్పాలా? అలా అంటావేంటి బాబాయ్? నువ్వు కలిపోతారలాగా పెళ్ళి కింద ధనియాలు జీలకర్ర చింతపండు మిరపకాయలు తెల్ల నువ్వులు మాడిపోకుండా కాస్త వేగాలి జాగ్రత్త. టమాటాలు మంట తగ్గించు. కొబ్బరి తురుము కలుపు బాగా మాడిపోతుంది. స్టవ్ ఆపేస్తున్నా. ఇప్పుడు దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి తీసుకురావాలి. ఎందుకు బాబాయ్ అలా అరుస్తున్నావు? చెవి నొప్పిగా ఉంది. ఓ భయంకరంగా అరుస్తున్నావు నువ్వు. ఏ నువ్వు రోజు అరిచేదానికి నాకు చెవులు పెట్టట్లా? చెప్పిన పని చేయి. ఓకే ఆగు. ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వేగా మిక్సీ పట్టుకురమ్మన్నావు. అంటే ఇది ఒకటి ఆ ఒక్క పని చేస్తుందా? లే మిగతా పని లేక్కర్లేదా? పెట్టక్కడ అగ్గిని తీసుకో. పెట్టిపోయి మీద ఆ ప్లేట్ తీసుకో. ఇంకో ప్లేటు పెట్టక్కడ కొద్దిగా అంతేనా? కొద్దిగా నువ్వు వేసుకో. వేడెక్కిందా? వేయి పసుపు వేయి. ఎందు వేసుకో? ఆవాలు పచ్చిమిరపకాయలు ఇంగువ కరివేపాకు దానిలో బూడిద గుమ్మడికాయ ముక్కలు పల్లీలు రెండు వేసాయి. నీళ్ళు పోయి కలుపు ముందుగా ఉప్పు వేసేదంట. అది మూత పెట్టి ఇది పేస్ట్ చేసి తీసుకురాపో. దిక్కుమాలి పెత్తనాలు చేయకుండా తొందరగా రా. ఇగో నువ్వు ఇంత అరిచావు అనుకో నేను పోతానా? రాను కూడా రాని అనుకో. రాకుండా ఎక్కడ పోతావు? రా చూడు నువ్వే. ఏంటి నిజంగా రాకుండా పోతాడా? ఏంటి ఆ బౌల్ తీసుకురా. ఈ కూర దాంట్లో మార్చు. చేయవలసిన జాగ్రత్త. అక్కడ పెట్టు. దాన్ని మీ కొత్తిమీర చల్లు కాస్త కొంచెం ఎక్కువ కాదు. ఆ చాలు. బూడిది గుమ్మడికాయ కూర ఎలా తయారు చేయాలంటే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేడెక్కాక ధనియాలు జీలకర్ర చింతపండు మిరపకాయలు తెల్ల నువ్వులు ఎండుమిర్చి టమాటాలు తురుము వేసి బాగా వేయించి మిక్సీ బట్టి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద మరో బండి పెట్టి నూనె వేడెక్కాక పసుపు ఆవాలు పచ్చిమిర్చి ఇంగువ కరివేపాకు బూడిది గుమ్మడికాయ ముక్కలు పల్లీలు వేసి తగినన్ని నీళ్లు పోసి సరిపడిన ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్న కూరలో మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసి బాగా ఉడికించుకుంటే బూడిది గుమ్మడికాయ కూర రెడీ.